హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టాపిక్ భారత్ పాక్ మధ్య ఘర్షణలు ఏనాటివి కావు, దేశ విభజన జరిగినప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే 75 ఏళ్ల తర్వాత కాశ్మీర్ లోయలో తొలిసారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించింది భారత్. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారత్ పాక్ 2 దేశాలుగా విడిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏర్పాటు వాదంతో ఉగ్రదాడులు, ఉగ్రవాద శిబిరాలు, నిత్యం ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దేశ విభజన నుంచి అనేక హిందూ ఆలయాలపై ఎన్నోసార్లు దాడులు, మూసివేతలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమీపంలో ఉన్న కాశ్మీర్ లోయలోని కాశ్మీర్ శక్తిపీఠంలో తొలిసారి శారదా నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలోని కుప్వారా జిల్లా పరిధిలోని టిట్వాల్ గ్రామంలో శారదామాత ఆలయం ఉంది. స్థానికంగా ఉన్న కథనాల ప్రకారం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ శారదామాత ఆలయంలో నవరాత్రి పూజలు ఎన్నడూ నిర్వహించలేదని తెలుస్తోంది. ఈసారి మాత్రం అక్కడ అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ శారదామాత ఆలయం శతాబ్దాల క్రితం నాటిదని చెబుతూ ఉంటారు. ఆలయం దేశంలోని 15 మహాశక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2019లో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ లోయలో కొంత శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే కాశ్మీర్లో టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతుంది. కుప్వారాలోని శారదామాత దేవాలయానికి మరింత ఆదరణ దక్కుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ శారదామాత దేవాలయం 1వ శతాబ్దంలో కుషానుల సామ్రాజ్య కాలంలో నిర్మితమైందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికీ ఇక్కడ అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ దేవాలయాలను పునరుద్ధరించే పనిలో పడింది. ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.